మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। జూలై 1వ తేదీ మహిమాన్వితమైన తొలి ఏకాదశి। ఈ రోజు ఎవరైతే వెంకటేశ్వర స్వామి పటం ముందు దీన్ని పెట్టి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది। మరి ఆ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా హిందువులు జరుపుకుంటారు। ఈ రోజునే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు। స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు। ఈ రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువును వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వారి కోరికలు త్వరగా నెరవేరుతాయి। ఈ రోజు పూజలో ముఖ్య పాత్ర వహించేది తులసి ఆకులు। ఈ రోజు ఉదయాన్నే బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు ముగించుకొని పూజగదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామిని పూజించే సమయంలో తులసీ దళాన్ని స్వామివారి పటం ముందు పెట్టి తులసీ మాలతో స్వామివారిని అలంకరించి ధూప దీప నైవేద్యాలతో పూజించి మీ మనసులో కోరికను చెప్పుకుంటే తప్పక ఆ స్వామి నెరవేరుస్తాడని అంతటి శక్తి ఈ తొలి ఏకాదశి రోజుకు ఉందని మన పెద్దలు చెప్తారు। హిందూ మతంలో ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి పూజా విధానాలు ఉన్నాయి। ఆడవారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండటానికి తులసి మొక్కను పూజిస్తారు। తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది। దీన్ని సర్వరోగ నివారణిగా ఆయుర్వేదం చెప్తుంది। హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు। చనిపోయిన వారు విష్ణు లోకానికి పోతారని అలా పోస్తారు। తులసి మొక్క 24 గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది। ఆ వాయువు పీల్చడం వల్ల సకల దోషాలు వ్యాధులు నివారింపబడతాయి। ప్రతి ఇంట్లో కనీసం 10 తులసి మొక్కలు పెంచి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఆరోగ్యాన్ని రక్షించుకొని తులసి తీర్థం సేవించటం ఎంతో మంచిది। తులసి మొక్క ఉన్న చోట త్రిమూర్తులు మొదలగు సర్వ దేవతలు నివసిస్తారు। తులసీ దళమందు పుష్కరాది తీర్థములు గంగా మొదలైన నదులు సకల దేవతలు నివసిస్తారు। పూర్వం 2000 సంవత్సరాల క్రితం నుండే తులసి చెట్టును ఔషధంగా అనేక రోగాలకు వాడుతున్నట్లు గ్రంథాల ద్వారా తెలుస్తుంది। గుప్పెడు తులసి ఆకులు గ్లాస్ నీటిలో వేసుకొని 5 నిమిషాలు మరిగించి ఆ నీటిని టీ తాగే ప్లేసులో రోజూ తాగుతుంటే శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేస్తుంది। మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆయుష్ను పెంచుతుంది, రక్త వృద్ధిని పెంచుతుంది, మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మెదడుకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, జ్ఞాపక శక్తిని అద్భుతంగా పెంచుతుంది, రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది। అలా తాగేవారికి బీపీ షుగర్ గుండె జబ్బులు అస్సలు దరిచేరవు। ఇలా తాగుతుంటే కంటిచూపు అద్భుతంగా పెరుగుతుంది। దీన్ని అమృతంతో సమానంగా ఆయుర్వేదం చెప్తుంది। తులసి ఆకుల కషాయాన్ని రోజూ టీ తాగే ప్లేసులో తాగుతుంటే నిత్య యవ్వనంగా ఉంటారు, చర్మ ఆరోగ్యం పెరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది। ఇలా ఎవరైతే రోజూ తులసి ఆకుల కషాయాన్ని టీ మానేసి దాని ప్లేసులో తాగుతారో అలాంటి వారికి భవిష్యత్తులో కిడ్నీలో రాళ్ల సమస్య రాదు। ఒకవేళ కిడ్నీలో రాళ్ళు ఉన్నా కరిగిపోతాయి। తులసి ఆకుల కషాయం తాగితే జలుబు దగ్గు సమస్యలు అస్సలు తలెత్తవు। అంతేకాదు, ఇలా తులసి ఆకుల కషాయం తాగితే మూత్రంలో మంట పోతుంది। ఇలా తాగటం వల్ల డెంగీ జ్వరంలో ప్లేట్లెట్ కౌంటును గణనీయంగా పెంచి త్వరగా కోలుకునేలా చేస్తుందని ఆధునిక పరిశోధనలే నిరూపించాయి। 5 తులసి ఆకులు 1 మిరియం 2 ధనియాలు కలిపి తింటే వాంతులు దగ్గు తగ్గిపోతాయి। అంతేకాదు, ఇలా తింటే నులుపురుగులు నశిస్తాయి। ప్రతిరోజు 12 తులసి ఆకులు తింటే రక్త వృద్ధి అవుతుంది, రక్తలేమి సమస్యను దూరం చేస్తుంది, ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ప్రసాదిస్తుంది। తులసి ఆకులు నమలటం వల్ల నోరు శుభ్రపడుతుంది, దంతాలు గట్టిగా మారతాయి, నోటి దుర్వాసన సమస్య పోతుంది। ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలువ ఉంచే చోట ఉంచితే పురుగు పట్టకుండా చేస్తుంది। కాబట్టి తులసి మొక్క ఆధ్యాత్మిక పరంగా ఆయుర్వేద పరంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది। ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి పటం ముందు తులసి ఆకులను ఉంచి పూజించి మనసులో కోరిక చెప్తే తప్పక నెరవేరుతుంది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి। ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।